ప్రైజ్ ద లార్డ్. బైబిల్ స్త్రీలు మనకు చక్కని పాఠాలు అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి స్త్రీ ఎవరంటే షయరా. షయరా అనేటువంటి ఆ పేరు మీలో చాలా మంది కొత్తగా వింటున్నారు కదా. ఈమె పేరు బైబిల్ గ్రంథంలో అంత ఎక్కువసార్లు వ్రాయబడలేదు, ఒక్కసారి వ్రాయబడింది. చాలా మంది పేర్లు చాలా ఎక్కువసార్లు బైబిల్ గ్రంథం ప్రస్తావించింది, కానీ ఈమె పేరు ఒక్కసారి వ్రాయబడింది. ఒక్కసారి వ్రాయబడినా బైబిల్ గ్రంథంలో చోటు సంపాదించిందంటే అది చిన్న విషయం కాదు. ఈమె గురించి మనం ఎక్కడ చూస్తామంటే మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7:24 ఈమె పరిచయం మనకు కనబడుతుంది. ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు తెరిచి ఆ వచనాన్ని చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 7:24. అతని కుమార్తె అయిన షయరా ఉత్తరపు బేత్ హోరోనును దక్షిణపు బేత్ హోరోనును ఉజ్జైన్ షయరాను కట్టించెను. ఈమె ఎఫ్రాయిము సంతతికి చెందిన స్త్రీగా ఇక్కడ మనం చూస్తాం. ఆ 7:20 మనం చదివినప్పుడు అక్కడ ఎఫ్రాయిము యొక్క సంతతి మనకు కనబడుతుంది. ఈ దినవృత్తాంతం గ్రంథం అంతా కూడా ఆదాము దగ్గర నుంచి ఆ యొక్క వంశావళి పేర్లన్నీ వ్రాయబడుతూ వచ్చి ఇక్కడ ఎఫ్రాయిము గురించి చెప్పబడతా ఉంది. ఎఫ్రాయిము ఎవరి కుమారుడు మన అందరికీ తెలుసు, యోసేపు యొక్క 2వ కుమారుడు. యోసేపు యాకోబు యొక్క 11వ కుమారుడు. యోసేపు జీవితంలో ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు ఏర్పడినప్పుడు యోసేపు దేవుని మీద ఆధారపడి దేవుని మీద ఆనుకున్నప్పుడు దేవుడు ఐగుప్తుకు అతన్ని తీసుకొస్తాడు. అనూహ్యంగా దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు, అతడు అభివృద్ధి చెందుతాడు. అక్కడ అతడు వివాహం చేయబడిన తర్వాత ఐగుప్తు దేశం అంతటికీ ప్రభువుగా చేయబడిన తర్వాత దేవుడు అతన్ని దీవించిన విధానాన్ని తలపోసుకుంచు దేవుని స్తుతిస్తూ తనకు పుట్టిన 2వ కుమారుడికి అభివృద్ధి అని పేరు పెట్టుకుంటాడు. ఈ దేశంలో దేవుడు నన్ను అభివృద్ధి చేశాడని మరి ఎఫ్రాయిం అని పేరు పెడతాడు. సో ఎఫ్రాయిం అనే మాటకు అర్థం ఏంటంటే అభివృద్ధి అని అర్థం. ఈ 20వ వచనం నుండి ఆ ఇంటిలో ఒక గొప్ప శోధన మనం చూస్తాం. తన కుమారులు ఆ గాతీల ప్రాంతంలో ఉన్న పశువులను పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు గాతీలు తన కుమారులను చంపేస్తారు. అయితే ఎఫ్రాయిం అంట బాధపడుతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, అరే నా కుమారులందరూ చనిపోయారని చెప్పి దుఃఖంతో తన జీవితాన్ని గడుపుతూ ఉండగా మరి తన సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించినట్లుగా అక్కడ వ్రాయబడింది. ఆ తరువాత అతడు మరలా కుమారుని కని నాకు కీడు జరిగిందని చెప్పి అతనికి బెరియా అనే పేరు పెడతాడట. ఆ తరువాత షయరా పేరు మనకు కనబడుతుంది. బహుశా ఈ ఎఫ్రాయిం కుమార్తె అయినా కావచ్చు, లేకపోతే బెరియాకి కుమార్తె అయినా కావచ్చు, అంటే ఎఫ్రాయిమ్కి మనవరాలన్నా కావచ్చు. ఏది ఏమైనా ఈ షయరా ఎఫ్రాయిము సంతతుల నుండి వచ్చినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ఒక రకంగా కీడు అనుభవించిన కుటుంబంలో ఈమె జన్మించింది. అప్పటికా ఇంటిలో దుఃఖము, అప్పటికా ఇంటిలో వేదన, అప్పటికా ఇంటిలో కుమారులను కోల్పోయి అందరూ దుఃఖంతో గడుపుతున్న సందర్భంలో ఈమె యొక్క ఎంట్రీ జరిగింది. మరొక కుమారుడు పుట్టినా బాగుండేది, ఏంటి అమ్మాయి పుట్టింది అని కూడా అనుకొని ఉండొచ్చు. అయితే షయరా దుఃఖకరమైన వాతావరణంలో పుట్టినప్పటికీ, బాధాకరమైన వాతావరణంలో పుట్టినప్పటికీ, కీడు కలిగిన కుటుంబంలో పుట్టినప్పటికీ తన్ను తాను శపించుకొనకుండా, తన్ను తాను తక్కువ అంచనా వేసుకోకుండా ఆమె తన జీవితంలో ఒక ఉన్నతమైన కార్యాన్ని సాధించింది ప్రియులారా. అదేంటంటే 3 పట్టణములను కట్టించిందంట. అది పురుషులకే సాధ్యం కాదే, మరొక స్త్రీ ఆ విధంగా సాధ్యం చేయగలిగింది. ఒక పట్టణం కట్టడమే గ్రేటే, అలాంటిది 3 పట్టణాలని ఆమె కట్టించినట్లుగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించాడు. నిజమే ప్రియులారా, మనుషుల వల్ల కాదు కానీ దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే కదా. ఈ షయరా గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయించాడు అని అంటే ఈమె జీవితంలో చాలా అమూల్యమైన ఆత్మీయ గుణగణాలు ఉన్నాయి కాబట్టే, అవి నేటి తరములో ఉన్న మనకు కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కాబట్టే దేవుడు ఈమె పేరు రాయించాడు. దేవుడు ఏది కూడా అనాలోచితంగా చేయడు ప్రియులారా. ఈమె పేరు ఒక్కసారి వ్రాయించాడు, కానీ ఇంత శక్తివంతమైన బైబిల్ గ్రంథంలో ఆమెను గురించి మనకు వివరించడానికి కారణం ఏంటంటే ఈమె నుంచి మనం చాలా అమూల్యమైన విషయాలు తెలుసుకోవాలని. ఏంటి ఈమె నుంచి మనం తెలుసుకునేవి అనంటే ఈమె పట్టణములను కట్టించిన స్త్రీగా మనం చూస్తున్నాం. మరి ఒక ఇల్లు కట్టడమే చాలా కష్టం కదా, అలాంటిది ఈమె పట్టణాన్ని కట్టించడం అంటే అది చిన్న విషయమా? అందున అక్కడ ఇంట్లో ఆమెకి సపోర్ట్ ఎవరూ లేరు, మరి ఆ ఇంట్లో పురుషుల సహకారం లేదు, అందరూ మరణించి దిగాలుగా చింతతో వేదనతో నిరాశ నిస్పృహలతో సాగుతున్న గృహంలో జన్మించిన ఆమె మరి ఎంత చక్కగా 3 పట్టణములు కట్టించిందో చూసారా. 3 పట్టణములు కట్టించి గొప్ప కార్యాన్ని సాధించిన స్త్రీగా ఇక్కడ మనం చూస్తున్నాం. తన కుటుంబానికి సంతోషం కలిగించిన స్త్రీగా మనం చూస్తున్నాం. తన కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆ ఇంటిలో కీడు కలిగిందని అందరూ చెప్పుకుంటున్న సందర్భంలో
షయరా ద్వారా ఆ ఇంటి యొక్క పేరు మారుమ్రోగిపోయేలా చేసిన స్త్రీగా ఇక్కడ మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ యొక్క సమయంలో నీ జీవితం కూడా కీడుతో నిండి ఉందేమో, నీ కుటుంబ పరిస్థితులు కూడా దిగులుతో వేదనతో దుఃఖంతో నిండి ఉన్నాయేమో. అయితే నీ జీవితం కూడా దుఃఖంతోనే ముగిసిపోతుందని అనుకోవద్దు. కీడు కలిగిన కుటుంబంలో పుట్టాను, ఇబ్బంది కలిగిన కుటుంబంలో ఉన్నాను, నా బ్రతుకు కూడా ఇలాగే ముగిసిపోతుందేమో అని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినా తుదకు నువ్వు మహాభివృద్ధి పొందుతావని దేవుని వాక్యం చెప్తుంది ప్రియులారా. ఒకవేళ దేవుడు గనక నీ జీవితంలో లేకపోతే జీవితం అలాగే ముగిసిపోతుందేమో, కానీ నిజ దేవుణ్ణి కలిగినటువంటి ఏ జీవితంలోనైనా ఆ విధంగా జీవితం ముగిసిపోవాల్సిన అవసరం లేకుండా దేవుడే చేస్తాడు. నేను అనుకుంటున్నాను చేయరని అందరూ అనుకుని ఉండొచ్చు. నీ ఇంట్లో ఉన్నటువంటి నీ అన్నలందరూ, మీకంటే ముందుగా పుట్టిన పురుషులందరూ చంపబడ్డారు, నువ్వు కూడా ఏదో ఒక రోజు గాతీలకు దొరుకుతావు, ఇదిగో నువ్వు కూడా అభద్రతతో కూడిన జీవితం అని చెప్పి ఆమెను ఎంతోమంది భయపెట్టుంటారు, ఎంతోమంది ఆమె నిరాశపరచుంటారు. కానీ ఆమె నిరాశ పడలేదు, భయపడలేదు ప్రియులారా. ఎంత అద్భుతంగా మూడు పట్టణములను కట్టింది. మరి ఆ మూడు పట్టణములు కట్టడంలో ఆమెలో నేను గమనించింది ఏంటో తెలుసా, ఆమె ఒక గురి కలిగిన స్త్రీగా మరి మనకు కనబడతా ఉంది. మొట్టమొదటిగా ఈమె జీవితంలో గురి కలిగినటువంటి అనుభవం మనం చూస్తాం ప్రియులారా. ఈ లోకంలో జన్మించిన నీ ఎడల దేవునికి ఒక ఉద్దేశం ఉంది తెలుసా. నీ మీద ఆయన ఒక బాధ్యత కలిగి ఒక పని కలిగి ఈ లోకానికి నిన్ను పంపించాడు. మరి ఆ బాధ్యత ఏంటో నువ్వు గుర్తించావా? ఆమె అనుకుంది, నేను ఈ లోకంలో జన్మించాను, దేవుడు నాకు జన్మనిచ్చాడు, ఇదిగో నా జన్మ, నాకంటే ముందు పుట్టినటువంటి నా సహోదరుల్లాగా ఎవరికో దొరికి చచ్చిపోయే విధంగా కాదు, నా జీవితము ముగించేలోగా నేను ఏదో ఒకటి సాధించాలి, నేను దేవుని నామానికి మహిమ తెచ్చే విధంగా నేను ఏదో ఒకటి సాధించాలి, నా కుటుంబానికి గౌరవాన్ని తీసుకురావాలి, నా కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని నేను తొలగించాలి, ఒక చక్కని గురిని ఆమె ఏర్పాటు చేసుకుంది. మరి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితానికి ఒక గురి ఉందా, ఒక విజన్ ఉందా, ఎందుకు పుట్టావు, ఎందుకు జీవిస్తున్నావు అనేటువంటి ఒక గురి నీ జీవితంలో ఉండాలి. ఒకవేళ చాలామంది ఆయా రకాల లోక సంబంధమైన గురిని పెట్టుకుంటారు, నేను సినిమా యాక్టర్ని అవ్వాలి, నేను ఒక రాజకీయవేత్తను అవ్వాలి, లేకపోతే నేను ఒక పెద్ద ఇల్లు కట్టాలి, లేకపోతే ఇలా ఇలా అని లోక సంబంధమైనటువంటి గురితో వారు బ్రతుకుతూ ఉంటారు. అయితే దేవుని బిడ్డలమైన మనకి కూడా ఒక గురి ఉండాలి. అదేంటో తెలుసా, నన్ను సృజించిన ప్రభువుకి నేను మహిమ తేవాలి. ఈ లోకంలో నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో, 40, 50, 60, 70, 80 ఎన్ని సంవత్సరాల లోకంలో బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ నేను బ్రతికి ఈ లోకాన్ని ముగించేలోగా నా దేవునికి మహిమ తీసుకొచ్చే పనులు నేను చేయాలి, నా దేవునికి మహిమ తేవాలి అనేటువంటి గురితో నువ్వు బ్రతకాలి. అందుకే పౌలు గారు కూడా ఫిలిప్పి పత్రిక అంటాడు, వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరు పడుతూ గురి యొద్దకే పరిగెడుతున్నాను అంటాడు. మనం ఒక గురి కలిగి ఆ గురి వైపుకు మనం పరిగెత్తాలి. మరి నీ జీవితానికి కూడా గురి ఉండాలి. యవన ఆడపిల్లల్లారా, మీకు ఒక గురు ఉందా? పెళ్లి చేసుకోవడమే నీ గురా? పిల్లల్ని కండమే నీ గురా? లేకపోతే ఏదో లోక సంబంధమైనటువంటి పాపపు వాంఛలు తీర్చుకోవడము నీ గురా? లేకపోతే దేవా, నీకు నేను మహిమ తెచ్చే జీవితం నేను జీవించాలి అని అనుకునేటువంటి దాన్ని గురి? ఈరోజు ఒకసారి ఆలోచన చేయి. భార్యలారా, మీ గురి ఏంటి? దేవుడు నాకు ఇచ్చినటువంటి కుటుంబానికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి అనే గురి మీకుందా? తల్లులారా, మీ గురేంటి? ఇదిగో నాకు ఇచ్చిన పిల్లలకు నేను ఒక ఆధ్యాత్మికమైనటువంటి తల్లిగా, బోధించే తల్లిగా, దేవుని కొరకు నా పిల్లల్ని సిద్ధపరచడానికి తల్లిగా, ఒక యొకబెదులాగా నేను ఉండాలి, ఒక యునేకే వలె నేను ఉండాలి అనే గురి మీకుందా? మంచి గురిని మనం కలిగి ఉండాలి. ఆత్మ సంబంధమైన గురి కలిగి మనం జీవించాలి. షయరలో గురి మాత్రమే కాదు ప్రిలరా, ఆ గురిని చేరుకోవడానికి ఆమెకి గొప్ప విశ్వాసం కూడా ఉంది. మన సాయశక్తుల చేత, మన జ్ఞానం చేత మనం అనుకున్నది మనం సాధించలేకపోవచ్చు, కానీ దేవుని మీద మనం అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటే అది సాధ్యం అవుతుంది ప్రియులారా. ఎందుకంటే వాక్యంలో ఉంది, విశ్వాసం ఉంటే అసాధ్యమైనది ఏది లేదు. మనము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చదివినప్పుడు అక్కడ విశ్వాస వీరులు మనకు కనబడతారు. వాళ్ళు విశ్వాసం ద్వారా అసాధ్యాలని సాధ్యపరచుకోగలిగారు. ఇది జరగదు అనుకున్నది కూడా వారు జరిగించుకున్నారు. షయరలో కూడా విశ్వాసం కనబడతా ఉంది. నేను అనుకుంటున్నాను ఎఫ్రాయిము ద్వారా యోసేపు యొక్క గొప్పతనాన్ని ఆమె తెలుసుకుంది, యాకోబు యొక్క గొప్పతనాన్ని తెలుసుకుంది, అబ్రహాము ఇస్సాకు వీరి ద్వారా తన దేవుని యొక్క గొప్పతనాన్ని ఆమె తెలుసుకుంది. అవును, నా పితరుల జీవితంలో కార్యాలు చేసిన దేవుడు, మా తాతయ్య జీవితంలో, మా డాడీ జీవితంలో కార్యాలు చేసిన దేవుడు, నా జీవితంలో
అద్భుతాలను కూడా చేస్తాడని ఆమె నిజ దేవుణ్ణి విశ్వసించింది. ప్రియులారా, దేవుని ఎడల అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంది. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ స్త్రీలారా, మీ జీవితంలో విశ్వాసం ఉందా? చాలామందికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. నేను చేసేయగలను, నేను వెళ్ళిపోగలను, నేను అనేయగలను, నేను వండేయగలను, నేను పెట్టేయగలను, నేను కట్టేయగలను అని తమ శక్తి మీద తమ ఆధారపడుతూ ఉంటారు. సామెతల గ్రంథం 3:5 ప్రకారం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, కానీ నీ పూర్ణ హృదయంతో నీ దేవుడని యెహోవా మీద నమ్మకం ఉంచాలి. ఇదిగో దేవుని మీద ఆధారపడాలి. నీ ప్రవర్తన అంతటి ఎంత ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలి. దేవా, నీ ద్వారానే సమస్తము సాధ్యమని దేవునిని ఆనుకోవాలి, ఆయనను ఆశ్రయించాలి. మొదటి పేతురు పత్రిక 3:10 దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనే మాట మనం చూస్తాం. దేవుని నువ్వు ఆశ్రయించే బిడ్డగా ఉండాలి, దేవుని మీద ఆనుకునే బిడ్డగా ఉండాలి. చాలా మంది స్త్రీలు ఎలా ఉంటారంటే, మరి వారికి ఏదైనా అవసరం ఉన్నా, వారికి ఏదైనా కష్టం వచ్చినా, వారి ఆశలన్నీ, వారి ఉద్దేశాలన్నీ, వారి మనసు అంతా మనుషుల మీద ఉంటుంది. నా భర్త చేయగలడు, నా తల్లిదండ్రులు చేయగలరు, నా అత్తింటి వాళ్ళు, నా పుట్టింటి వాళ్ళు, లేకపోతే నాకున్న అందచందాలు, లేకపోతే నాకున్న ఉద్యోగము, లేకపోతే నాకున్న వ్యాపారము, లేకపోతే నాకున్న బ్యాంక్ బ్యాలెన్సు, లేకపోతే నా ఒంటి మీద ఉన్న బంగారము, నా ఇంటిలో ఉన్న బంగారం అని ఈ భౌతిక సంబంధమైన వాటి మీద గురి పెట్టుకుంటారు, వాటిని నమ్ముకుంటారు. లేదు ప్రియులారా, మనం దేవుని నమ్ముకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. నీ కుటుంబ అభివృద్ధి అయినా, నీ వ్యక్తిగత అభివృద్ధి అయినా, నీ ఆరోగ్య విషయంలోనైనా, నీ కుటుంబ క్షేమం కొరకైనా, నీ బిడ్డల అభివృద్ధి కొరకైనా, వారి యొక్క ఎదుగుదల కొరకైనా, నీ కుటుంబంలో కలిగే కష్ట నష్టాల నుండి విడుదల కొరకైనా నువ్వు దేవుని మీద ఆధారపడాల్సిందే, దేవుని మీద ఆనుకోవాల్సిందే. ఈ షయరా విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తున్నాం. ప్రియులారా, విశ్వాసము నీకుంటే దేవుని మీద నువ్వు ఆనుకుంటావు, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావు, దేవుని నుండి సహాయాన్ని పొందుకుంటావు. ఈమె విశ్వాసంతో దేవుని మీద ఆధారపడుతూ దేవుని సహాయాన్ని పొందుకుంది. ప్రభువా, నీవే నాకు సహాయం చే. నా ఇంట్లో ఆల్రెడీ దుఃఖం ఉంది, నా గృహంలో ఆల్రెడీ కీడుంది, నా యొక్క సహోదరులందరూ గాతీల చేత చంపబడ్డారు, మా నాన్న చాలా దుఃఖంలో ఉన్నాడు, ఇదిగో నా ద్వారా నీకు మహిమ తెచ్చుకో ప్రభువా అని దేవుని మీద ఆధారపడుతూ ప్రార్థించింది. అవును, మన జీవితంలో దేవుని కార్యాలు చూడాలంటే, మన జీవితంలో అసాధ్యమైన వాటిని సాధ్యపరచుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని దగ్గర వేడుకోవాలి. ఇదిగో బైబిల్ గ్రంథంలో చాలామంది దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థించుకొని వారి జీవితంలో కార్యాలు పొందుకున్నారు. హన్నా జీవితంలో ఎంతో దుఃఖం ఉంది, మనందరికీ తెలుసు, కన్నీరుంది, వేదనుంది, నిందలున్నాయి. అయితే షిలోహ మందిరంలోనికి వచ్చి దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు దేవుడు ఆమె ప్రార్థన ఆలకించాడు, ఆమె జీవితంలో అద్భుతం చేశాడు. సమూయేలుని దేవుడు ఆమెకి కుమారునిగా ఇచ్చాడు. ఆ తర్వాత 5 పిల్లల్ని కనే కృప దేవుడు ఇచ్చాడు. అవును పిల్లరా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. కృంగిపోవద్దు, వాళ్ళు వీళ్ళు అనేటువంటి మాటలకు నలిగిపోవద్దు. దేవుని వాక్యం దగ్గరికి రా, దేవుని వాక్యాన్ని విశ్వసించు, దేవుని విశ్వసించు, దేవుని సన్నిధిలో ప్రార్థన చే. షయ్యరా కూడా ప్రార్థన చేసుకుంది, దేవా నీ సహాయం నాకు దయచే, నేను నీ కార్యాలు జరిగించే స్త్రీగా నేను ఉండాలి అని ఆశించింది, ప్రార్థించింది. తదనుగుణంగా దేవుడు ఆమెకు సహాయం దయచేశాడు. పట్టణాలు కట్టాలంటే ఎంత తెలివితేటలు కావాలి, ఎంత జ్ఞానం కావాలి! ఏమీ లేని చోట ఆమె పట్టణాలు కట్టించేసింది. మరి ఆల్రెడీ పట్టణం ఉన్న చోట ఏదైనా కట్టడం అంటే అదంత పెద్ద కష్టం కాదు, కానీ ఏమీ లేని చోట ఆమె పట్టణాన్ని నిర్మించింది అంటే ఆమెకి ఎంత జ్ఞానం ఉండుండొచ్చు, ఆమెకి ఎంత తెలివి ఉండుండొచ్చు. ఏ ప్రాంతాన్ని ఆమె ఎంచుకోవాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అడ్డంకులేంటో, ఆటంకాలేంటో గుర్తించాలి, అక్కడికి అన్ని రకాలు మరి ఆమె సమకూర్చాలి, మరి ఆ ప్రాంతాన్ని అంతటినీ శుభ్రం చేయాలి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా ఆమె అవగాహన చేసుకొని మరి ఎంతోమంది సహకారాన్ని తీసుకుంటూ ఎంతో ఇంజనీరింగ్ ప్లాన్ కలిగి ఎంతో సివిల్ నాలెడ్జ్ కలిగి ఆమె కార్యాలన్నీ చేయాలి. మరి నిజంగా ఈమెకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు? నిజమే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము అని ఉంది కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల దేవుడు ఇంకా జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానము కలిగిన స్త్రీగా ఇక్కడ మనం చూస్తున్నాం. పరసంబంధమైన తెలివి, పరసంబంధమైనటువంటి జ్ఞానము చేత మనం కూడా నింపబడాలి. ప్రియులారా, యాకోబు రాసిన పత్రిక 3:15 కనుక మనం చదివితే, 2 జ్ఞానాలు ఈ భూమి మీద ఉన్నాయి. ఒకటి దయ్యాల జ్ఞానం, 2 పైనుండి వచ్చే జ్ఞానం. నీకే జ్ఞానం ఉంది? దేవుడిచ్చే జ్ఞానం ఉందా? మీలేవనకైనా జ్ఞానం కొదువుగా ఉంటే అతడు దేవుణ్ణి అడగవలనని యాకోబు పత్రిక 1:5 మనం చూస్తాం. దేవుని నుండి జ్ఞానం అడుగు, నువ్వు కూడా కట్టగలుగుతావు, నువ్వు కూడా గురిని చేరగలుగుతావు, నీవు కూడా అద్భుతాలు సాధించగలుగుతావు.
దేవుని నుంచి జ్ఞానం నేనెందుకు అడగాలి, నేనే పెద్ద జ్ఞానిని అనుకుంటారు చాలామంది. జ్ఞానం చాలా అవసరం అండి. నా జనులు జ్ఞానం లేక నశించుచున్నారని హోషియా గ్రంథంలో ఉంది. దేవుని జ్ఞానం చాలా అవసరం. చదువుల వల్ల వచ్చేది జ్ఞానం కాదు, అవి తెలివితేటలు మాత్రమే. నీకు జీవనోపాధిని కలిగించే పరిస్థితులు అవి చదువు కలిగిస్తుందేమో, కానీ జీవితాన్ని కట్టుకొని జీవితాన్ని నడిపించుకునే జ్ఞానం దేవుడే ఇవ్వాలి. ఇందులో చాలామంది ఎంతో విద్యావేత్తలు అవుతున్నారు, పిహెచ్డీలు చేస్తున్నారు, పీజీలు వెనకాల పీజీలు చేస్తూ ఉన్నారు, కానీ వారి తెలివితేటలు, వారి యొక్క చదువు వారికి ఏ జ్ఞానాన్ని ఇస్తుంది? సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. మరి వారి యొక్క ఆశలు నెరవేర్చుకోవడం కోసం, వారి తుచ్చమైన కోరికలు నెరవేర్చుకోవడం కోసం నేటి దినాలు ఎంతమంది యవనస్తులు తాము చేస్తున్నారు, ఇతరులను కూడా చంపుతున్నారు. అయితే ప్రియులారా, నేను చదువును చదవద్దు అనట్లేదు, విద్యను అభ్యసించొద్దని అనట్లేదు. విద్యాభ్యాసం చేయాలి, మంచి విద్య నేర్చుకోవాలి. విద్య మాత్రమే నీకు నైతిక విలువలు నేర్పిస్తుంది అని మాత్రం అనుకోవద్దు. విద్య నేర్చేసుకుంటే ఇంకా మనల్ని మించిన తెలివైన వారు ఎవరు లేరు, జ్ఞానవంతులు ఎవరు లేరు అనుకోవద్దు. జీవితాన్ని జీవించే జ్ఞానం కూడా అవసరం, కష్టాలను ఎదుర్కొనే జ్ఞానం అవసరం, జీవితాన్ని చక్కగా మలుచుకునేటువంటి జ్ఞానం అవసరం. అది దేవుడు మాత్రమే ఇస్తాడు ప్రిల్లరా. ఈ యొక్క షేయర జ్ఞానంతో నింపబడింది. పట్టణాలు కట్టడం అంటే దానికి డిజైన్ చేయాలి, మరి ఆ యొక్క సివిల్ నాలెడ్జ్ అంతా చాలా అవసరం, మరి ఎంతో జ్ఞానం అవసరం, మరి ఎంతో పని వాళ్ళని మేనేజ్ చేయాలి, ఎన్నెన్నో కార్యాలు చేయాలి. ఒక బిల్డింగ్ కట్టాలంటేనే ఎంతో జ్ఞానం అవసరం కదా, అలాంటిది పట్టణాలనే కట్టించాలంటే ఎంత జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం దేవుని దగ్గర పొందుకుంది. ఈమెలో కష్టించే స్వభావం ఉంది. నిజంగా పట్టణాన్ని కడుతున్నానని ఇంటి వారికో బంధువులకో చెప్తే అందరూ ఆమె మీద నీళ్లు జల్లుంటారు. నువ్వా, నువ్వు కట్టిస్తావా? అదేదన్నా చిన్న ఇసుక మీద ఇల్లు అనుకుంటున్నావా? పట్టణం కట్టించడం అంటే చిన్న విషయమా? ఎంత కష్టపడాలో తెలుసా? ఎన్ని కష్టాలు ఉంటాయో తెలుసా? రాత్రింబగళ్ళు ఎంత ప్రయాసపడాలో తెలుసా? ఆ నీ వల్ల కాదు అని ఎందరో ఆమెను డిస్కరేజ్ చేస్తుంటారు, కానీ ఆమె ఏమీ డిస్కరేజ్ అవ్వలేదు. నేను కట్టాలంతే, అది ఎంత కష్టమైనా సరే, ఎన్ని బాధలు వచ్చినా సరే, ఎన్ని శ్రమలు వచ్చినా సరే, ఎంత ఆర్థిక సహాయం నాకు అవసరమైనా సరే, ఇదిగో నేను చేయాల్సింది నేను చేస్తాను. ఎవరు సహకరించినా సహకరించకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, నేను చేయగలిగేది నేను చేస్తానని చెప్పి ఆమె చాలా కష్టపడి ఉండొచ్చు. పట్టణాలను కట్టించడానికి కావాల్సినటువంటి సదుపాయాలు ఆమెకి సరిగా అంది ఉండకపోవచ్చు, మనుషులు సరిగా అంది ఉండకపోవచ్చు. ఆ యొక్క పరికరాలు కానీ, ఆ వస్తు సామాగ్రి కానీ, అవన్నీ ఆమె చేసుకోవడానికి ఒక స్త్రీగా ఆమె చాలా కష్టపడి ఉండొచ్చు. కానీ ఆమెకు ఒక గొప్ప ధైర్యం ఉంది, అదేంటో తెలుసా? నన్ను బలపరచువానియందు నేను సమస్తము చేయగలను. ఆమె లోకం దృష్టిలో ఒంటరిగానే కనబడుతుంది, కానీ ఆమెకు మాత్రం తెలుసు తను ఒంటరిది కాదని, తనతో ప్రభు ఉన్నాడని. అవును, ప్రభువు నీతో ఉంటే ఏది అసాధ్యం కాదు. నీ కష్టానికి విలువ ఉంటుంది, నీ శ్రమకు విలువ ఉంటుంది, నీ ప్రయాసకు విలువ ఉంటుంది. నేను అనుకుంటున్నాను, షేయరా అన్ని దేవునితో మరి ముచ్చటించుకొని దేవుని సహాయాన్ని కోరుకొని ముందుకు వెళ్తా ఉంది. మొదటి కీర్తనలో రాయబడినట్లుగా అతడు చేయనుదంతయు సఫలమగును. నిజంగా దేవుని మీద ఆధారపడి దేవుని యందు విశ్వాసం ఉంచి నువ్వు ఏ ఈ విషయంలో కష్టపడుతున్నా దేవుడు నీకు సహాయం చేస్తాడు, నువ్వు చేయనుదంతా సఫలమయ్యేలా చేస్తాడు. నీ చదువులో, నీ ఉద్యోగ జీవితంలో, నీ వ్యాపారంలో, నీ కుటుంబ జీవితంలో దేవుడు నీకు సహాయం చేస్తాడు. కష్టపడే వాళ్ళని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడు? వాక్యంలో ఉంది, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడు అవుతాడని. మనకు అప్పగించినటువంటి పనిలో మనం కష్టపడడం నేర్చుకోవాలి. చాలామంది స్త్రీలు బద్ధకస్తులుగా ఉంటారు, కష్టించే స్వభావం వాళ్ళకు ఉండదు, బద్ధకస్తులుగా ఉంటారు, సోమరి వాళ్ళుగా ఉంటారు. కష్టపడే వాళ్ళని చూసి అసూయపడుతూ ఉంటారు, వాళ్ళు చూడు ఎలా పైకి వచ్చేస్తున్నారు, వీళ్ళు చూడు ఎలా బిల్డింగ్ కట్టేస్తున్నారు, వీళ్ళు చూడు ఎలా కార్లు కొనేస్తున్నారు, వీళ్ళ పిల్లలు చూడు ఎలా అభివృద్ధి చెందిపోతున్నారో అని. కారణం గుర్తించావా? వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంతో ప్రయాసపడుతున్నారు. నువ్వేమో ఉదయం 8 గంటలకు లేస్తావు, ఇంటి పని ఉండదు, దేవుని పని ఉండదు, దేవుని కొరకు జీవించే జీవితం ఉండదు, ఏముండదు. కష్టపడకుండా ఫలితాన్ని ఆశించొద్దు. హెబ్రీ స్త్రీలు చురుకైన వారని నిర్గమాకాండ 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ యొక్క మంత్రస్థానులు మరి వచ్చేసరికి ఆ హెబ్రీ స్త్రీలు కని ఆ పిల్లల్ని దాచిపెట్టేస్తూ ఉండేవారు. మరి వాళ్ళు ఎంతో చురుకుగా ఉన్నారు కాబట్టే ఆ ఇజ్రాయెల్ సమాజం అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తాం. నీ జీవితంలో కూడా కష్టించే స్వభావం ఉండాలి. ఎంతమంది నిన్ను ఆటంకపరిచినా నీ గురిని మాత్రం నువ్వు తప్పిపోకూడదు. దేవుని సహాయాన్ని పొందుకొని జీవిత యాత్రలో కష్టాలు, నష్టాలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినా సరే ఆ యాత్రలను ముందుకు సాగిపోవాలి, వెనక్కి తిరిగి చూడకూడదు. ఈ విధంగా ఆమె ఇన్ని చక్కని లక్షణాలు కలిగి 3 పట్టణాలు కట్టింది. నువ్వు నేను ఏం కట్టాలి? మరి షేయర్ ఎలాగ మనం కూడా పట్టణాలను కడదామా? హైదరాబాద్ లాంటి, సికింద్రాబాద్ లాంటి, లేకపోతే బెంగళూరు లాంటి సిటీలను మనం కూడా కడదామా? ఒకవేళ ఆ పట్టణాలు మనం కట్టించలేకపోయినా మనం మాత్రం కొన్ని కట్టించాలి. మొట్టమొదటిగా ఏం కట్టుకోవాలో తెలుసా? మన జీవితాన్ని కట్టుకోవాలి. సామెతలు 14:1
ధనవంతురాలు తన ఇల్లు కట్టును అనే మాట మనం చూస్తున్నాం. నువ్వు జీవితం అని ఇల్లు కట్టుకోవాలి, నీ జీవితం నువ్వే కట్టుకోవాలి. ఎలా అంటే షేయరలాగా గురి కలిగి విశ్వాసం కలిగి దేవుని మీద ఆధారపడుతూ కష్టపడే తత్వం కలిగి నువ్వు కూడా నీ జీవితం అని ఇల్లును కట్టుకోవాలి. జీవితం అని ఇల్లు చాలా మంది కట్టుకోరు. జీవితం యొక్క విలువే తెలియదు. ఏదో పుట్టాం బ్రతుకుతున్నాం అని రోజు నిస్సారంగా దేవుడిచ్చిన జీవితాన్ని ఆస్వాదించలేరు. చిన్న కష్టం రాగానే బాధ రాగానే కృంగిపోతూ ఉంటారు. లేదు ప్రియులారా, మనం కూడా షేయర్ ఎలాగా మన జీవితాన్ని కట్టుకోవాలి. రెండవదిగా దేవుని మందిరాన్ని కట్టాలి, దేవుని సంఘాన్ని కట్టాలి, ఆయన రాజ్యాన్ని కట్టాలి. ఆ రోజు నోవాహును పిలిచి ప్రభువారు ఓడకట్టవయ్యా అంటే ఓడకట్టాడు. నెహెమ్యా ప్రాకారపు గోడలు కట్టాడు. మనందరికీ తెలుసు దావీదు దేవుని మందిరాన్ని కట్టాలనుకుంటే సొలొమోను ద్వారా దేవుడు దాన్ని కట్టించాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది బలిపీఠాలు కట్టినటువంటి భక్తులు ఉన్నారు. మనం కూడా దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని సంఘాన్ని కట్టాలి. మూడవదిగా ఇతరుల జీవితాలను కూడా మనం కట్టాలి. అనేక మంది పడిపోయిన వారిని మనం కట్టాలి. పాపము ద్వారా, శాపము ద్వారా, లోకంలోని ఇచ్చల ద్వారా అనేక మంది జీవితాలు పడిపోతున్నాయి. అనేక మంది జీవితాలు శిథిలాలుగా ఉన్నాయి. అనేక మంది జీవితాలు రూపం లేకుండా ఉన్నాయి. ఆ జీవితాలు మనం కట్టాలి. అలా కట్టడానికి షేయరలాగా మనం కూడా గురి కలిగిన వారమై ఉండాలి. అలా మనం విశ్వాసం కలిగిన వారమై ఉండాలి. దేవుని మీద ఆధారపడిన వారంగా ఉండాలి. ఇదిగో కష్టించే స్వభావం కలిగిన వారంగా మనం ఉన్నప్పుడు నిజంగా షేయరాను దీవించిన దేవుడు నిన్ను నన్ను కూడా దీవిస్తాడు. ఆమె మూడు పట్టణాలు ఎలా కట్టించిందో మనం కూడా ఈ మూడింటిని కట్టే వారంగా ఉండాలి. ముందు నీ జీవితం నువ్వు కట్టుకో. దేవుడు ఆ కృప నీకు ఇచ్చాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అన్నట్లుగా నీ జీవితాన్ని నువ్వే కట్టుకోగలవు. మరి మూడు రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుక్కుతుందంట. ఓడబెరుక్కునే పడగొట్టుకునే స్థితిలో మనం ఉండద్దు, కానీ కట్టేటువంటి వారంగా మనం ఉండాలి. ఇక్కడ షేయరా కట్టినటువంటి పట్టణాలు మనకు దినవృత్తి ప్రాంతాల్లో కనబడుతున్నాయి కదా. మరలా సొలొమోను కాలంలో ఈ పట్టణాలు మరలా కట్టబడ్డాయంట. సొలొమోను మరలా వాటిని కట్టించాడు. ఈమె తర్వాత కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఈ పట్టణాలు మరలా కట్టింపబడ్డాయి. అంటే దేవుడు షేయరాను మర్చిపోలేదు. షేయరా కట్టినటువంటి పట్టణాలు శిథిలమైపోకుండా దేవుడు మరలా సొలొమోను ద్వారా కట్టించడానికి కృప చూపించాడు. రెండో దినవృత్తాంతం గ్రంథం 8:5 మనం ఆ మాట చూస్తాం, సొలొమోను మరలా పట్టణాలను కట్టించినట్లుగా. అవును ప్రిల్లారా, దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు ఆయన కొరకు జీవించినప్పుడు, నీ జీవితాన్ని కట్టుకున్నప్పుడు, ఆయన సంఘాన్ని నువ్వు కట్టినప్పుడు, ఇతరుల జీవితాలను కట్టినప్పుడు దేవుడు నీ పట్టణాలని దేవుడు గుర్తుపెట్టుకుంటాడు. ఇంకో అద్భుతమైన సంఘటన చెప్పమంటారా? యెహోషువా గ్రంథం 10 మరలా ఈమె కట్టినటువంటి ఆ పట్టణాల పేర్లు మనం చూస్తాం. ఎలా అంటే అక్కడ గిబియోను అనేటువంటి ప్రాంత ప్రజలు యెహోషువాతో స్నేహం చేస్తారు. అది నచ్చని కొంతమంది అమోరీల రాజులు గిబియోనుతో యుద్ధానికి వస్తారు. అప్పుడు యెహోషువా గిబియోనీల పక్షంగా యుద్ధానికి వెళ్తాడు. అయితే ఆ శత్రువులు యుద్ధం చేస్తూ ఉండగా ఈ బేత్ హోరోను ప్రాంతాలకు వచ్చేసరికి వాళ్ళు ముమ్మరంగా యుద్ధం జరుగుతున్న సందర్భం అది. ఆ సమయంలో మరి ఆ యెహోషువా ప్రార్థన చేస్తాడు. యెహోషువా ప్రార్థన చేయగా ప్రభు యెహోషువాతో అంటాడు, నువ్వు వెళ్ళు, నేను వాళ్ళు నీకు అప్పగిస్తానని ధైర్యం చెప్తాడు. అయితే ఆ బేత్ హోరోను దగ్గరకు వచ్చినప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? అక్కడ వడగండ్లను కురిపించి శత్రువులందరినీ కలవరపరుస్తాడు. శత్రువులతో యెహోషువా పక్షంగా యెహోవా యుద్ధం చేస్తూ ఉంటాడు. ఆ వడగండ్లను కురిపిస్తాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? బేత్ హోరోను షేయరా యొక్క పట్టణం. ఆ పట్టణం దగ్గరకు వచ్చేసరికి దేవుని కార్యం కనబడుతుంది. అంటే ఆ పట్టణంలో ఎవరున్నారో తెలుసా? ప్రభు ఉన్నారు. 46:5 ఆ పట్టణంలో ప్రభు ఉన్నాడు గనుక దానికి చలనం లేదు. ఆ పట్టణాన్ని పాడు చేయటానికి, ఆ పట్టణ ప్రజలను హతం చేయటానికి, ఆ పట్టణాన్ని శిథిలం చేయటానికి శత్రువు వచ్చినప్పటికీ కూడా దేవుడు షేయరాని బట్టి ఆ బేత్ హోరోను కాపాడాడు. అక్కడ దేవుని కార్యం జరగడం మనం చూస్తాం. అక్కడ వడగండ్లు కురవడం మనం చూస్తాం. అక్కడ శత్రువులు హతం అవడం చూస్తాం. అవును, నువ్వు దేవుని పక్షంగా నిలబడినప్పుడు, దేవుని కొరకు నువ్వు నిలబడినప్పుడు, దేవుని కార్యాల కొరకు నువ్వు నిలబడినప్పుడు, దేవుని యొక్క మహిమ కొరకు నిలబడినప్పుడు దేవుడు కూడా నీ పక్షంగా నిలబడతాడు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. నీ పట్టణాలు పాడవకుండా, నీ జీవితం పాడవకుండా, నీ కుటుంబం పాడవకుండా, నీ యొక్క తరతరాలు దీవించబడే విధంగా దేవుడు నిన్ను చేస్తాడు అనడానికి ఇది ఒక గొప్ప ఉదాహరణగా కనబడుతుంది. సో ఈ షేయరా జీవితం ఎంత ఆశీర్వాదకరంగా ఉందో చూసారా? ఒక స్త్రీ అయినప్పటికీ కూడా మూడు పట్టణాలు కట్టించిన స్త్రీగా ఆ రోజుల్లో మనం చూస్తున్నాం. ఏ సదుపాయాలు లేని ఆ సమయంలో కీడు కలిగిన కుటుంబంలో పుట్టినటువంటి షేయరా, ఎవరి అండ లేకపోయినా, ఎవరి సహకారం లేకపోయినా దేవుని సహాయంతో ఎంత గొప్ప కార్యం సాధించిందే. నీ వల్ల కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయలేడా? ఖచ్చితంగా చేస్తాడు.
కృంగిపోవద్దు, నిరాశపడద్దు, నా సహాయకులు ఎవరు లేరని బాధపడద్దు. నీకున్న శోధనల వైపు, నీకున్న సమస్యల వైపు, వ్యాధుల వైపు, బాధల వైపు నువ్వు చూడద్దు. ఒక మంచి కమిట్మెంట్తో ముందుకు సాగిపో. ప్రభువా, నా జీవితం నీకు మహిమకరంగా చేసుకో, నన్ను వాడుకో, నా జీవితం అని ఇల్లు కట్టుకునేలా సహాయం చేయి. నా జీవితం కూడా అనేకులకు ఆశీర్వాదకరంగా చేయి. నిజంగా ఆ షేయరా కట్టినటువంటి పట్టణాల్లో కొన్ని లక్షల మంది నివసించడం ప్రారంభించారు. ఆమె ఆ పట్టణాలు కట్టకపోయి ఉంటే అన్ని లక్షల మందికి ఆసరా ఉండేది కాదే, నివాసయోగ్యంగా ఉండేది కాదే. బీడుబారిపోయిన ప్రాంతాలని, ప్రక్కకి వెళ్ళిపోయిన ప్రాంతాలను ఆమె ఎన్నుకొని పట్టణాలుగా కట్టించినట్లుగా, మరి ఒకవేళ నీ జీవితం కూడా బీడుబారిపోయినట్లుగా ఉందేమో, ఒకవేళ ఎండిపోయిందిగా ఉందేమో, కానీ నీ జీవితాన్ని కట్టుకునే కృప దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు, నిన్ను దేవుడు కడతాడు, నీ ద్వారా సంఘాన్ని కడతాడు, సమాజాన్ని కడతాడు, సమాజంలో గొప్ప కార్యాలు నీ ద్వారా దేవుడు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది స్త్రీలను దేవుడు వాడుకున్నాడు, వారి కుటుంబాలను కట్టుకునే విధంగా, వారి జీవితాలను కట్టుకునే విధంగా, సంఘాన్ని కట్టే విధంగా దేవుడు చేశాడు. నేను ఎందుకు ఇలా పుట్టాను, ఈ కుటుంబంలో ఎందుకు పుట్టాను, నాకు చదువు లేదే, నాకు సరైనటువంటి జ్ఞానం లేదే, నాకు అందచందాలు లేవని ఏం బాధపడద్దు. షేరలాగా నీ జీవితాన్ని దేవుని చేతుల్లో పెట్టుకో. విశ్వాసం దేవుని మీద ఉంచు, ప్రార్థించు, కష్టించు, ప్రభు పని కొరకు ఒక మంచి తీర్మానం కలిగి ముందుకు సాగిపో. దేవుడిని వాడుకుంటాడు. లూదియాని వాడుకొని ఐరోపా ఖండంలో దేవుడు తన సంఘాన్ని నిర్మించలేదా? ఈరోజు ఐరోపా ఖండంలో ఇంత క్రైస్తవ్యం విస్తరించడానికి లూదియాని దేవుడు కారకురాలుగా దేవుడు చేసుకోలేదా? రాహాబును ఏర్పాటు చేసుకుని దేవుడు రాహాబ్ కుటుంబాన్ని రక్షించలేదా? యునేకే ద్వారా దేవుడు తిమోతిని రక్షించుకొని గొప్ప మరి సేవకునిగా దేవుడు చేయలేదా? నిన్ను కూడా దేవుడు ఆ విధంగా చేస్తాడు. నీ ద్వారా, నీ బిడ్డల ద్వారా, నీ కుటుంబము ద్వారా, నీ సంఘము ద్వారా, నీ ఎఫర్ట్స్ ద్వారా దేవుడు మహిమ తెచ్చుకుంటాడు. దేవుని కొరకు జీవించడానికి నువ్వు ముందుకొస్తావా? దేవుని మహిమ కొరకు జీవించాలని ఆశ నీలో ఉందా? అయితే నీ ద్వారా కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, షేయరా జీవితాన్ని ఈరోజు మా ముందు పెట్టావు. ఆమె 3 పట్టణములు కట్టిన స్త్రీగా ఇక్కడ మేము చూసాం ప్రభువా. పురుషులు కూడా చేయలేనటువంటి పని ఆమె ద్వారా నువ్వు చేయించావు. అవును, అసాధ్యమైనది ఏదీ లేదు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నావు. మరి నిన్ను నమ్మి నీ యందు విశ్వాసం ఉంచి దేవ అపవాది కోటలను పడగొట్టి అయ్యా నీ యొక్క కోటలు నిర్మించేవారిగా, నీ నామాన్ని గణపరిచేవారిగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచుకోమని, మా జీవితాల ద్వారా, మా కుటుంబాల ద్వారా, మా యొక్క సంతానము ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకునే విధంగా మా జీవితాలు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.